వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ మనం మేజర్గా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటాం చదువుతామంతా కానీ గుర్తుండదు చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది సో ఎప్పటికప్పుడు మీరు చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటే మీరు చదివే చాప్టర్ గుర్తుంటుంది కానీ వెనకాల జరిగిన చాప్టర్స్ గుర్తుండవు దాంతో ఆందోళనకు గురవుతూ ఉంటాం సో చదివినంత ఎక్కడకు పోయింది అనే క్వశ్చన్ మార్క్ పడుతూ ఉంటుంది బ్రెయిన్లో అలా పడినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఏం చదివానో గుర్తులేదు ఏం చదివానో అర్థం చేసుకున్నానో అప్పటికప్పుడు అర్థమైంది కానీ తర్వాత మనకు గుర్తులేదు అలాంటప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు మళ్ళీ చూస్తూ ఉంటారు మళ్ళీ ముందుకు వస్తారు తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్తారు ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అసలు పోయినసారి నేను సబ్జెక్ట్ చదివానా లేదా అనే క్వశ్చన్ మార్క్ మైండ్లో ఉంటూ ఉంటుంది ఇలాంటి విచిత్ర థాట్స్ అన్నీ కూడా అంటే వండర్ థాట్స్ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట దానికి గల కారణం ఏంటంటే ప్రిపరేషన్లో మనం ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు నోట్ మేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బాగా ఉపయోగపడుతుంది సబ్జెక్ట్ని వీడియో క్లాసెస్ వినేటప్పుడే సపోజ్ ఎస్విఆర్ వీడియో క్లాసెస్ వింటున్నారు వీడియో క్లాస్ వినేటప్పుడే దాన్ని గనక షార్ట్లో అంటే షార్ట్ ఫామ్లో కనుక మీరు నోట్స్ రాసుకోగలిగితే డయాగ్రామ్ ఫామ్లో కనుక మీరు నోట్స్ రాసుకోగలిగితే సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే మనం ఒకసారి చూద్దాం అసలు ఏంటి ఎలా ఎలా నోట్స్ని మేక్ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక కొన్ని టిప్స్ని నేను అందిస్తాను దీనివల్ల మీకు అర్థమవుతుంది సో అసలు నోట్ మేక్ చేసుకోవటం వల్ల అంటే నోట్స్ రాసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ఎంతైనా కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఈజీ చేసి చెప్పినప్పుడు సపోజ్ జియోగ్రఫీలోనే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చెప్పేటప్పుడు సో దాన్ని నేను ఎగ్తో కంపారిజన్ చేసో లేదా బిస్కెట్తో కంపారిజన్ చేసో చెప్పినప్పుడు ఆ డయాగ్రామ్ని కనుక మీ దగ్గర ఉందనుకోండి చాలా ఈజీ అయిపోతుంది మీ ప్రిపరేషన్ అనేది అంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు ఈజీగా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు దాంతోపాటు రివిజన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుందండి సో మీరు ఎప్పుడైతే రివిజన్ స్టార్ట్ చేస్తారో చదివిన దాన్ని మీ దగ్గర నోట్స్ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని స్పీడ్గా రివిజన్ చేసుకోవచ్చు ఎగ్జామ్కి వన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు కూడా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క డే పెట్టుకుని ఆ డే మొత్తం మీరు చాప్టర్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ సబ్జెక్ట్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో అయితే ఒకసారి నోట్స్ మేకింగ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చూస్తాను సపోజ్ ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు కరెంట్ అఫైర్స్కి గ్రూప్ వన్ వాళ్ళు సో గ్రూప్ వన్ వాళ్ళు కానీ గ్రూప్ టూ వాళ్ళు కానీ మీరు నోట్స్ మేక్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇలా చెప్పాను కదా ఎవరు నోట్స్ తయారు చేసుకోవాలో నోట్స్ తయారు చేసుకునే వాళ్ళు నేను చదివిన తర్వాత నాకేమీ లేవు సో వెనక్కి చూసుకున్నప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అసలు ఏమీ లేవు జీరో ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ నోట్స్ మేకింగ్ చేసుకుంటే సరిపోతుంది అయితే కరెంట్ అఫైర్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో ఇస్తాను వీడియో కింద పీడిఎఫ్ కూడా ఇస్తాను సో నాకు చాలా ఈజీ అనుకున్న వాళ్ళు ఆ పీడిఎఫ్ మీద అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని అలా కాదు నేను సొంతగా నోట్స్ తయారు చేసుకుంటాను అంటే కరెంట్ అఫైర్స్లో నేను ఒక టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్ నేమ్ని అక్కడ ఎంటర్ చేసి సపోజ్ జిఎస్టీ గురించి చెప్తున్నాను అనుకోండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ టాపిక్ రాసి దీని కింద నేను ఏదైతే ఇంపార్టెంట్గా స్ట్రెస్ చేసి చెప్తున్నానో పాయింట్స్ వైజ్ రాసేసుకోండి సరిపోతుంది కొన్ని డయాగ్రామ్స్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఆ డయాగ్రామ్ వేసుకోండి సపోజ్ ఎర్త్ ఉంది ఎర్త్ నుంచి మనకి అట్మాస్ఫియర్ అనేది సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా అట్మాస్ఫియర్ రిఫరెన్స్ మనకు కనిపిస్తుంది అలాంటప్పుడు ఎత్తు నుంచి ఇలా సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వేసుకొని ఇదేంటి అట్మాస్ఫియర్ వాతావరణం అక్కడ వరకు ఉండే అవకాశం ఉంది అని ఇట్లా ఇట్లా జస్ట్ ఆ పాయింట్ మొత్తం నేను చెప్పిందని ఇలా డయాగ్రామ్లో వేసేసుకున్నారు ఇలా నోట్స్ మేకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతిదానికి కూడా సో కరెంట్ అఫైర్స్ని సో మీకు ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు నేను ఇచ్చిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్ గ్రూప్ వన్ పోయినసారి కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువగా మన క్లాసెస్ నుంచి రావటం జరిగింది సో కరెంట్ అఫైర్స్ అనేది బ్యాక్ బోన్గా ఉంటుంది నెక్స్ట్ జియోగ్రఫీ జియోగ్రఫీ నేను ఆల్రెడీ ప్లస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను జియోగ్రఫీ అనేది మ్యాప్స్తో ఎక్కువగా రిలేటెడ్ అయి ఉంటుంది ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి మ్యాప్స్ మ్యాప్స్ అనేది ఇంపార్టెంట్ సపోజ్ అట్మాస్పియర్ మీరు తీసుకున్నారనుకోండి ఇలా ఎర్త్ డ్రా చేస్తారు చేసిన తర్వాత స్ట్రాటోస్పియర్ కావాలి మనకి సపోజ్ ఇది ట్రోపోస్పియర్ అండ్ సో ఇది స్ట్రాటోస్పియర్ లోయర్ స్ట్రాటోస్పియర్లో ప్లేన్ మూమెంట్ ఉంటుంది మనకి కమర్షియల్ ప్లేన్స్ మూవ్ అవుతూ ఉంటాయి మిగతా హెలికాప్టర్స్ కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ ట్రోపోస్పియర్లో వెళ్తూ ఉంటాయి ఇదే లోయర్ స్ట్రాటోస్పియర్లోనే ఓజోన్ లేయర్ కాన్సన్ట్రేటెడ్ ఓత్రి ఉంటుంది మనకి సో ఇవన్నీ కూడా ఇట్లా డయాగ్రామ్లో కనుక ఫామ్లో కనుక వేసుకోగలిగితే ఇలా రాసినటువంటి డ్రై మ్యాటర్ను మొత్తాన్ని కూడా ఒక డయాగ్రామ్ ఫామ్లోకి తీసుకొచ్చి కనుక నోట్స్ మేకింగ్ చేసుకోగలిగితే జియోగ్రఫీ అనేది బాగా ఉపయోగపడుతుంది జియోగ్రఫీ చదివేటప్పుడు మీకు పక్కన కన్ఫామ్గా మ్యాప్ అనేది ఇంపార్టెంట్ సో ఎలా మ్యాప్ అంటే మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎక్కువగా జియోగ్రఫీని మనం నేర్చుకోవచ్చు ఏ సబ్ ఏ జియోగ్రఫీలో ఉన్నటువంటి ఏ చాప్టర్స్ చదువుతున్నా కానీ మ్యాప్ అనేది ఇంపార్టెంట్ అందుకని నేను జియోగ్రఫీ చెప్పేటప్పుడు పక్కన స్లైడ్లో కన్ఫామ్గా దానికి సంబంధించిన మ్యాప్ ఇస్తాను కరెంట్ అఫేర్స్లో జియోగ్రఫీ వచ్చినప్పుడు కూడా కన్ఫామ్గా దానికి సంబంధించిన మ్యాప్ ఇస్తూ ఉంటానన్నమాట సో అంటే మ్యాప్స్ ద్వారా ఈవెన్ మీ దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఏ టాపిక్ వచ్చినా కానీ దానికి సంబంధించిన ఇమేజ్ చూడండి అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది జియోగ్రఫీ అనేది అండ్ సొసైటీ అనేది నేనే నోట్స్ రాసి దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను సో అదే సేమ్ మీరు కనుక ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది లేదా దాన్నే యథావిధిగా మీరు నోట్స్ అనేది తయారు చేసుకోండి హిస్టరీ హిస్టరీని క్రోన్ క్రోనాలజికల్ ఆర్డర్లో చదివితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సో ఇట్లా మీకు కంటిన్యూగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనుకోండి డేట్స్ వైజ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో రాసుకోవాలి దాంతోపాటు హిస్టరీ అనేది మనం చదివేటప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది కాన్సెప్ట్ మీద అండి అంటే కాన్సెప్ట్ మీద అంటే ఒక మూమెంట్ ఉందనుకోండి ఆ మూమెంట్ ఇంకొక మూమెంట్కి కారణం అవుతుంది దానికి రీజన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అనమాట సపోజ్ బ్రహ్మ సమాజ్ స్థాపన జరిగింది ఎందుకు జరిగింది అనేది ఇంపార్టెంట్ అది ఎప్పుడు జరిగింది ఎవరు చేశారు ఇవి అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తుంది అసలు బ్రహ్మ సమాజం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి సో ఇలాంటి అనేది మనం మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి అనమాట హిస్టరీని కాన్సెప్ట్ వైజ్ క్రోనాలజికల్ ఆర్డర్ వైపు ఆర్డర్ వైజ్ నోట్స్ అనేది తయారు చేసుకోండి నెక్స్ట్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది ఆల్రెడీ తెలుసు మీకు మొత్తం ప్రాక్టీస్ అయిపోతుంది కాన్సెప్ట్ అన్నీ నేర్చుకుంటారు అయిపోయిన తర్వాత ఒక ఏ ఫోర్ షీట్ తీసుకోండి ఏ ఫోర్ షీట్ తీసుకొని ఆ ఏ ఫోర్ షీట్లో సపోజ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉందనుకోండి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్కి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం ఆ ఏ ఫోర్ షీట్లో రావాలి ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా మీ మెథడ్లో ఏ మెథడ్లో చేస్తున్నారు చాలా మెథడ్స్ ఉంటాయి మీరు ఏ మెథడ్లో చేస్తున్నారో ఆ మెథడ్ని సాల్వ్ చేసుకోండి అప్పుడు మీ దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి అది చేసే ఆ ఫార్ములా యూస్ చేసి చేసే మెథడ్ ఉంది సో మీరు ఏ మెథడ్లో ఆ రేషియో అండ్ ప్రపోషన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రాబ్లమ్ని సపోజ్ ఒక పది ప్రాబ్లమ్స్ అయితే ఒక చాప్టర్ అయిపోతుంది దాదాపుగా ఆ పది మోడల్స్ని ఒక ఏ ఫోర్ షీట్లో రాసుకోండి అప్పుడు మీరు ఎలా చేశారు ఏ ప్రాసెస్ యూజ్ చేస్తున్నారు ఏ మోడల్కి అనేది మీకు అర్థమవుతుంది ఏ మెథడ్లో మీరు చేస్తున్నారు అప్పుడు ఆ ఏ ఫోర్ షీట్లో ఒక్కొక్క చాప్టర్ని ఇలా సో అర్థమెటిక్ ఒక పది చాప్టర్లో రీజనింగ్ ఒక పది చాప్టర్లోనే అనుకుంటే ఆ ఇరవై పేపర్లు ఉంటే చాలు మీ దగ్గర ఆటోమేటిక్గా సో మీకు ఒక ఐడియాలజీ వస్తుంది ఓకే నేను ఈ మెథడ్ ఉపయోగిస్తున్నాను ఇలా వస్తే ఈ మెథడ్ ఉపయోగిస్తున్నాను రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ దానికి సంబంధించిన ప్రాక్టీస్ మాత్రం ఎక్కువ మీరు రఫ్లో ప్రాక్టీస్ చేసుకోండి ఇలా గ్రూప్ టూకి సంబంధించి లేదా గ్రూప్ వన్ అయినా కానీ సేమ్ ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ మీరు ఎలా నోట్స్ మేకింగ్ చేసుకోవాలనేది సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో ఇలా నోట్స్ కనుక మేక్ చేసుకోగలిగితే నోట్స్ కినుక తయారు చేసుకోగలిగితే సో అది మీకు హైలీ బెనిఫిషియల్ ఉంటుంది క్యూక్ రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది సో నేను మర్చిపోతున్నాను అనే వాళ్ళకి సొల్యూషన్ ఇది సో మీరు ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు ఆ సబ్జెక్ట్లో ఒక పది చాప్టర్లు చదివారు పదకొండో చాప్టర్కి వెళ్ళారు ఈ పది చాప్టర్లు మర్చిపోయారు ఇది ఒకటి రెండోది ఈ సబ్జెక్ట్ అయిపోయింది నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళారు చదివినంతసేపు బాగానే ఉంది గుర్తుంది నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళారు ఈ సబ్జెక్ట్ మొత్తం మర్చిపోయారు ఏం చదివా కూడా అర్థం కావట్లేదు అలాంటి వాళ్ళు నోట్స్ మేక్ చేసుకోండి కొంతమంది స్మార్ట్ ఉంటారు అంటే చదివితే గుర్తుపెట్టుకుంటారు సో అలా అవసరం లేదు మాకు గుర్తుంటుంది అనుకున్న వాళ్ళు సింపుల్గా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్లో అండర్లైన్స్ చేసుకుంటూ వెళ్ళండి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి ఒక ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక బండిల్ ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక బండిల్ అలా ఒకటే ప్రిపేర్ అవ్వండి బుక్ అయినా కానీ పది బుక్లు చదవచ్చు జోకో సబ్జెక్ట్కి మీరు చదవాలనుకుంటే బుక్స్ అనేది నా ఉద్దేశంలో అవుట్ డేట్ సో ఎందుకంటే రీసెంట్ ఇష్యూస్ని కలిపి చెప్పేటువంటి బుక్ ఉండదు ఎందుకు నిన్న వచ్చిందనుకోండి ఏమైనా జీ ట్వంటీ వచ్చింది నిన్న సో అది ఎలా మీరు కవర్ చేసుకుంటారు స్టాండర్డ్ సబ్జెక్టులో స్టా బుక్స్ అనేవి స్టాండర్డ్ సబ్జెక్ట్స్ చదవడానికి పనికి వస్తాయి కానీ యాక్చువల్గా వచ్చే ఎంసీక్యూస్ అన్ని కూడా కరెంట్ రిలేటెడ్ యాడ్ చేస్తూ వస్తారు సపోజ్ మీరు హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మెజర్గా ఫోకస్ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే సపోజ్ నేను జీ ట్వంటీ సమావేశం జరిగినప్పుడు కోనార్క్ సంబంధించిన వీల్ని అక్కడ డిస్ప్లే చేశారు అవునండి కోనార్క్ వీల్ని అక్కడ డిస్ప్లే చేశారు అప్పుడు కోనార్క్ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మొత్తం మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కరెంట్ అఫైర్స్ని హిస్టరీతో కూడా చదివే విధానం ఇది అనమాట నెక్స్ట్ ప్రిలిమ్స్లో కన్ఫామ్గా చూడండి యూపీఎస్సీలో అయితే కన్ఫామ్గా ఈ కోనార్క్ టెంపుల్ గురించి ఒక ఎంసీకే ఉంటుంది ప్రిలిమినరీలో గ్రూప్ వన్లో కూడా కన్ఫామ్గా ఇలా ఉంటుంది సో అంటే హిస్టరీని కూడా రీసెంట్గా వచ్చిన ఈవెంట్స్తో రీసర్ఫేస్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పూర్తిగా నోట్స్ మేకింగ్ అండ్ చదివే పద్ధతి సో మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే సో ఎస్విఆర్ అకాడమీ అనేది వీడియో క్లాసెస్ని స్టడీ మెటీరియల్ని అండ్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తుంది సో సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి మీరు ఏ కోర్సు కావాలన్నా పర్చేజ్ చేయవచ్చు ఏపీబిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ సొసైటీ ఏపీ గ్రామ సచివాలయం అదర్ సింగిల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్సెట్రా సో అవన్నీ కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రీసెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే స్వీఆర్ అకాడమీలో కోర్సుని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం సింపుల్గా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేస్తారు ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీని టైప్ చేస్తారు ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద స్టోర్ అనే బటన్ ఉంటుంది ఈ స్టోర్ అనే బటన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఏ కోర్స్ పర్చేస్ చేయాలన్నా ఇక్కడ ఉంటుంది సింపుల్గా నేను ఒక కోర్స్ పర్చేజ్ చేసి చూపిస్తాను ఆటోమేటిక్గా మీరు కోర్సుని మిగతా కోర్సును కూడా పర్చేజ్ చేయొచ్చు గ్రూప్ టు కోర్సుని నేను పర్చేజ్ చేసి చూస్తాను చూడండి ఏపీపీసీ గ్రూప్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ టూ కోర్స్ గురించి పూర్తిగా సమాచారం ఉంటుంది సో ఈ కిందకి మీరు స్క్రోల్ చేస్తే సో బైనో అనే బటన్ ఉంటుంది ఇక్కడ ఈ బై బటన్ని క్లిక్ చేయండి బైనో బటన్ని క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మిమ్మల్ని పేమెంట్ వేకి తీసుకెళ్తుంది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏ విధమైన వ్యాలెట్స్ అయినా ఈఎంఐ అయినా యూపీఐ అయినా ఎట్లయినా పే చేయొచ్చు సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పే యూజింగ్ యూపీఐ అని కొట్టండి ఇక్కడ మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత డన్ అనే బటన్ క్లిక్ చేసి పే పేనోకి వెళ్ళండి ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ నుంచి మీరు పే చేసేయచ్చు లేదా యూపీఐ ఐడిని కూడా ఎంటర్ చేసి మీరు పే చేయొచ్చు అనమాట సింపుల్ ప్రాసెస్ సో ఇలా ఎస్విఆర్ అకాడమీలో ఏ కోర్సునైనా మీరు పర్చేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే